సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్యే బుల్ల మల్లయ్యారు। उम्मड़ जिल్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి గారి విజయం ఖాయం ఏకపక్షమే। ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏకపక్షంగా టిఆర్ఎస్ కే విజయాన్ని సాధించి పెడుతూ ఉన్నారు। ఆ క్రమంలోనే గతంలో జరిగిన స్థానిక సంస్థలలో గెలిచిన ప్రజాప్రతినిధులందరూ కూడా మెజారిటీ సంఖ్యలో ఉండటంతో పాటు ఈ రోజు పోటీ కూడా నామమాత్రంగానే ఉంటుందనే ఉద్దేశంతోనే కొంతమంది ఉనికిని కాపాడుకోవడానికి నామినేషన్ చేసినోళ్ళు నామినేషన్ల వరకే పరిమితం తప్ప ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లో మొగ్గు చూపించే పరిస్థితి లేదు। రానున్న భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే అది తెలంగాణ వల్లనే సాధ్యం। ఈ రోజు పల్లె ప్రగతి పేరు మీద పట్టణ ప్రగతి పేరు మీద అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। ఎప్పటికప్పుడు పట్టణానికి పల్లెలకు నిధులు ఇవ్వడంతో పాటు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగంగా నిలబెట్టడానికి ఆర్నిషల్ పని చేస్తున్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు। ప్రజాప్రతినిధులందరూ కూడా ఏకపక్షంగా ఈ రోజు పార్టీలకు అతీతంగా ఓట్లేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు।